వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. యాక్చువల్లీ ప్రతి వీడియోలో నేను పాడ్కాస్ట్ సపరేట్ చేస్తున్నాను, నార్మల్ వీడియో సపరేట్ చేస్తున్నాను. బట్ ఇవాళ నార్మల్ వీడియోలో కూడా ఇలా పాడ్కాస్ట్ స్పీడ్ గురించి వచ్చాను. అంటే యా, సో ఇది అలాంగ్ విత్ మన ఆడియో ఇంజనీర్ గారితో చేస్తున్నాను. సో ఈ వీడియో ఏంటి, దీని గురించి అంటే, సో టాప్ మూవీస్ చెప్పన్నారు అట్మాస్ లో, డిటిఎస్ ఎక్స్ లో. సో వీ పిక్ అప్ సమ్ మూవీస్, కొన్ని మూవీస్ మేము పిక్ చేసాము. సో డాల్బీ అట్మాస్, డిటిఎస్ ఎక్స్, ఐమాక్స్ ఎన్హాన్స్డ్, ఆర్ఓ 3D అండ్ నార్మల్ బ్లూరే. నార్మల్ బ్లూరేలో కూడా కొన్ని మూవీస్ ఉన్నాయి, రెండే నో ఇష్యూ. సో ఇది కొంచెం పెద్ద వీడియోనే, సో నేను డ్రాగ్ చేస్తాను వీడియోని, అంత దూరం పోనివ్వను. సో వితిన్ 18 to 20 minutes లోపలే ఫినిష్ చేసేస్తాను. సో మాట్లాడుతున్నప్పుడు సార్ ఇంజనీర్ సార్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్యలో నేను కొంచెం సార్ని డామినేట్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది మీకు, నో ఇష్యూ సార్. మీకైతే ఫస్ట్ సారి సార్ నేను ఒక అలా ఫీల్ అయితే నో ప్రాబ్లమ్ అశోక్, ఐ డోంట్ మైండ్, ఐ అండర్స్టాండ్ దట్, ప్లీజ్ గో అహెడ్. పాడ్కాస్ట్ ఈస్ డిఫరెంట్ అండ్ నార్మల్ వీడియో కొంచెం ఎక్కువ లెంత్ ఉంటే చూడలేరు కాబట్టి. సో ఎనీవే, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వన్స్ అగైన్ నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. బ్యాక్ టు టాపిక్ అయితే, ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని మూవీస్ పిక్ చేశాను, సార్ కొన్ని మూవీస్ పిక్ చేశారు. సో కొన్ని బ్లూరేలు ఉన్నాయి, కొన్ని 4K ఉన్నాయి, కొన్ని అట్మాస్ ఉన్నాయి, డిటిఎస్ ఎక్స్ ఉన్నాయి, కొన్ని ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఉన్నాయి, కొన్ని ఆర్ఓ 3Ds ఉన్నాయి. బట్ బ్లూరే మూవీస్ బ్లూరేలోనే చూడండి, అట్మాస్ మూవీస్ 4Kలో చూడండి. కొన్ని 4K కాకుండా వేరే బ్లూరేలో ఉంటాయి, అవి బీ కేర్ఫుల్. సో స్టార్టింగ్లోకి వెళ్ళిపోతే ఓన్లీ బ్లూరే క్యాసెట్, బ్లూరే మూవీస్ మాత్రమే. బ్లూరే అంటే 1080 pixels, 1080 ప్రోగ్రెసివ్ స్కాన్ అంటారు. సో దీంట్లో ఫస్ట్ మేము సెలెక్ట్ చేసినటువంటి మూవీ వచ్చేసి వార్ ఆఫ్ ద వరల్డ్. వార్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఓల్డ్ మూవీ. యా, వార్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ రియల్లీ గ్రేట్ మూవీ. అండ్ ఐ మీన్ వి ఆర్ నాట్ ట్రైయింగ్ టు రివ్యూ మూవీస్, వి ఆర్ జస్ట్ డిస్క్రైబింగ్ హౌస్ ద క్వాలిటీ ఆఫ్ దట్ మూవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీడియో అండ్ ఆడియో. సో అది ఇట్స్ అ గుడ్ Atmos, I mean Atmos mix, it's in 4K, but standard 1080p Blu-ray low, the audio quality is much better compared to 4K Blu-ray in Dolby Atmos. Bass will definitely mean lo powerful subwoofer unte sir. Complete home. Yeah, so indulo meeku vachesariki avunu right, that's for sure. Indulo entante, I mean if I have measured in this movie the which is so called as bass EQ, and in just that when you play a track, it's going to pick up only the low frequency effects anamata. Aa low frequency effects ani enta change undu manaki compare chesi chupistadi. So standard blu-ray, it's a lot of LFE, and there are chances where your subwoofers may get blasted if you run them at reference volume levels. Standard lo anta ఇది ఉంది స్టాండర్డ్ బ్లూరే లో. 4K వి హావ్ రిడ్యూస్ దట్ అ లాట్, చాలా రిడ్యూస్ చేసేసాం. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ యు ఆర్ గోయింగ్ టు నోటీస్ ఇన్ దట్ బ్లూరే. యా, సో అందులో సీన్ ఉంటుంది అండి, ఇట్స్ లైట్నింగ్ ఒక సౌండ్ వస్తుంది. సో వెన్ ద లైటింగ్ స్ట్రక్స్ అనమాట, ఇట్స్ అసలు సబ్ ఫర్స్ ఇస్ గోయింగ్ లైక్ ఏంది ఇప్పుడే పేలింది అన్న సబ్ ఏమైందా అని అన్నట్టు ఉంటుంది ఎఫెక్ట్. సో ఆ మూవీలో వచ్చేసరికి ద వీడియో క్వాలిటీ ఇస్ షార్ప్ అని చెప్పొచ్చు. ఐ మీన్ టు మై ఐస్ ఇన్ అ క్యాలిబ్రేటెడ్ స్క్రీన్, ఐ యూస్ ఎ ప్రొజెక్టర్ యాక్చువల్లీ, సో ఐ హావ్ టెస్టెడ్ దాట్ ఇన్ టీవీస్, బట్ వీడియో క్వాలిటీ లుక్స్ షార్ప్ ఇన్ మై జేవీసీ NX9 ప్రొజెక్టర్. యా, NX9 ఇస్ టూ గుడ్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఫర్ దిస్ మూవీ. అండ్ కమింగ్ టు ఆడియో వైస్, whenever కొన్ని సీన్స్ అంటే స్పేస్ షిప్ మూవీ మూమెంట్
ఉన్నప్పుడు లేదా దాని ఇంజిన్ డ్రైవింగ్ సౌండ్ వచ్చినప్పుడు మాత్రం యూర్ గన్ గెట్ అ లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ఈచ్ ఎవరీ అండ్ ఎవ్రీ స్పీకర్ ఫర్ షూర్. ఇట్స్ రియలీ గ్రేట్ మిక్స్ అని చెప్పొచ్చు. అట్మోస్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్ బట్ స్టాండర్డ్ స్టాండర్డ్ లో అయినా సరే క్వాలిటీ యా 7.1 బట్ యూర్ గన్ లవ్ ఇట్ యూర్ గన్ లవ్ ఇట్. Yep. And moving on to the next topic only, Dolby Atmos like ellam. So Dolby Atmos lo manaku unnatuvanti movies vachesi. So first movie Hacksaw Ridge. Definitely okay. Hacksaw Ridge. A ton of Atmos effects. Yeah, adhi adhi kaakunda then we have more you know what you call more blasting sounds and you have all those bombing and all those things. Gunfires and all those. కానీ అందులో ఏంటంటే వాట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ సమ్ సీన్స్ హ్యావ్ మోర్ మిడ్ బేస్ సౌండ్స్ ఇన్ దట్ మూవీ, టూ మచ్ ఆఫ్ మిడ్ బేస్ కంపేర్ టు అన్ నార్మల్ స్టాండర్డ్. సో ఇందులో మాత్రం 4K బ్లూరేలో తీసుకోండి సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మేము చెప్పబోయే ఆ డాల్ బ్లూరేస్ అయిపోయాయండి, బ్లూరేస్ అయిపోయి 4K డిస్ప్లే, 4K డిస్ప్లే చెప్పాను. Yeah, Fury. Fury is always furious and the soundtrack matram in this. It's, you know, yeah, it's excellent. Ante one word ani cheppochu daniki. Excellent. You gonna try. Matter levu vaati gurinchi. And moving on to next one. Sir, meer work chesinatuvanti oka movie sir, Ready Player One. Yeah. Avunu. No doubt andi. Dantlo unnatuvanti two racing scenes and last final battle. In middle lo vachetuvanti effects. No doubt. Okay, yeah, thank you. But hey, even if you have anything to say about it, you can mention and I don't mind, because I'm not a perfect audio engineer. Some people say like are ee sound scene ki koncham pace ekku unte baaguntadi ani untai konni scenes kondamandiki anipistadi. So if you have anything, please go ahead and comment down in the section. Yeah, definitely. Meer already movie chusina vallaithe comment cheyandi scene lo. And moving on to the next one, Transformers Age of Extinction. Wow, this is gonna asalu cheppalante best Dolby Atmos mix in a Blu-ray ante matram I would first say Transformers Age of Extinction. This is the best ani cheptanu. Especially let's take a scene from this. Oka bridge untadi. So what happens is Optimus Prime and Bumblebee jumps over that bridge in a slow motion way. Yeah, so that's gonna make your whole house asal cracking vachestha anukuntunna nenaithe if you run it in large subs like JTR. I have used JTR previously. I was testing it. My god, illantha kadali chesindi even though it's a concrete wall. Superb. And moving on to the next one, it's not about bass but Atmos effects. Yeah, right, sure. నిజంగా నేను చూసాను కదా, నేను ప్రతి దగ్గర వెళ్ళినప్పుడు పెట్టుకొని చూస్తాను, ప్రతి సెటప్ లో చూస్తాను. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, ఈ మూవీ అయితే మాత్రం కంప్లీట్ సైలెంట్ లోనే నడుస్తుంది. నిజంగా హార్ట్ కూడా దన్న మనం కూడా భయం వేసి నథింగ్ బట్ క్వైట్ ప్లేస్. సో క్వైట్ ప్లేస్ యా వర్క్ చేశానండి ఈ మూవీ కూడా. So Quiet Place is a very ambient movie and it's mostly silent but horrifying. So soundtracks kuda available lone untadi. I think this is the first movie overhead speakers ki we have given heavy sound ani cheppoch, especially when oka alien pai nunchi ceiling lo partad anamata. So that sound it's going to startle you. Come on, it's going to make you move away. రెండు సీన్లు ఉన్నాయి సార్, ఒకటి పిల్లలు పైకి ట్యాక్ మీదకి అదే ఫుడ్ సేవ్ చేసుకుంటారు సార్ గోడ పైకి ఎక్కినప్పుడు ఒక సీన్, ఒకటి సెకండ్ ఆ చిన్న బేబీ దాచిపెట్టినప్పుడు ఆ ఏలియన్ ఆ ఇంటి పైన తిరుగుతుంటుంది, ఆ డోర్ ఆ వుడ్ ఆ సౌండ్స్ వండర్ఫుల్ మూవీ సార్. Wonderful. Yeah, it's wonderful. And I mean, if you want a perfect horror movie, Quiet Place is the only movie you can get. I mean, in terms of good mixing. Yeah. It kuda baane untundandi, mari itil tagginchaledu nenu. Itil raagu. And moving on to the next one. Yeah, it is also good. Yeah, moving on to the next one. Idu vachesi only entrance scene varke.
ఆ తర్వాత సీన్ నేను ఎప్పుడు చూడలేదు. సో ఓన్లీ ఆ సబ్వూఫర్ ఏమంటే సబ్వూఫర్ వన్ కోర్స్ అంటారు, సబ్వూఫర్ కి చెమటలు పట్టించాలంటే మాత్రం ఇదే. ఎందుకంటే ఈ మూవీలో సార్ నెక్స్ట్ మూవీలో మీరు ఇచ్చినటువంటి సబ్వూఫర్ ఫ్రీక్వెన్సీ ఎడ్జ్ ఆఫ్ టుమారో దీంట్లో ఎంత ఇచ్చారు సార్ సబ్వూఫర్ ఫ్రీక్వెన్సీ? Yeah, we, I mean, if you take in linear wise, we have given up to 10 hertz. But original, the limit or the frequency range we have given is 7 hertz to all the way up to like 50 hertz sometimes. 7 hertz, huh? Because my subwoofer is not share and just the entrance movie. Hollywood will tell everyone. Yeah, but do, one thing, this is an warning sign, you could say it. Never run this scene in high volumes. Definitely, me subwoofers woofer bite kochals in there. Antunta de for sure. For sure. Yeah. Moving on to the next one, 1917 Midway Drunk. That is the same concept. Yeah, same concept. But Dunkirk is. It's good, but Midway, I like Midway and Jeppachu. ఈ మూడిట్లో నాకైతే మిడ్వే నచ్చుతుంది. ఓకే సూపర్ అండి. నేను మిడ్వే చూసి అనుభవం ఉంది. ఆ ఫ్లైట్లు అవన్నీ అట్మాస్ఫియర్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఫ్లైట్ మీద. యా బట్ ఇఫ్ యూ వాంట్ నేటివ్ 4K మాత్రం 1917 అండ్ డన్కర్క్ ఆర్ ద టూ మూవీస్ విచ్ హ్యాస్ నేటివ్ 4K రెసల్యూషన్, నాట్ అల్లా టప్ అల్లా అల్ట్రా హెచ్డి 3840x2 ఇప్పుడు మామూలు వీడియో నేటివ్ 4096x2160 అండి. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ద మాన్స్టర్ 2019. మీరు వర్క్ చేసినటువంటి మూవీనే అవునండి. దీనికి ఏంటంటే వి థాట్ ఆఫ్ గివింగ్ అ లాట్ ఆఫ్ base effects, but base effects ichetappudu we thought it might be way too much anukunnamo, but this is the only movie where you can get constant high channel activity. Overhead speakers are always active. This movie is having around 16 objects of sound in this movie. Oh, 16 objects of sound. Yeah, superb. And moving on to the next movie, so Blade Runner 2049. I mean idu kuda ok laanti silent movie ani cheppochu. It's kind of an ambient, but when you see a spaceship or the shuttle which goes from rear to the front sky low, that scene is gonna as oka manchi immersion level ki iskeltadi. And also first scene there's a base mid base oka హిట్ చేస్తూ ఉంటుంది సార్. ఓన్లీ మిడ్ బేస్ వర్క్ ఉంటుంది సార్, 40-50 హెర్ట్స్ ఐ సపోజ్, ఐ డోంట్ రిమెంబర్. అందులో ఏంటంటే లైక్ వీడియో ఎలా ఉంటుందంటే, దేర్ ఇస్ అ లేడీ కెమెరా పాన్స్ క్లోజ్ టు హర్ ఐస్ అండ్ వెన్ షీ ఓపెన్స్ హర్ ఐస్ ద బేస్ ఫ్రీక్వెన్సీస్ గెట్స్ ఇంక్రీస్డ్. సో అదొక సీన్ వర్తి టు చెక్ ఇట్ అవుట్. ఓకే అండి. Then moving on to the next one, Venom. Sorry, Venom cinema is Venom. Yeah, it makes me central channel ki base testing ante ide. అసలుకి ఏమన్నా నాకు ఘోరంగా ఉందండి. ఐమాక్ ఎన్హాన్సర్ లో ఉంది, డిటిఎస్ ఎక్స్ లో ఉంది, డాల్బీ అట్మాస్ లో ఉంది, ట్రాక్ ఉంటుంది, మూవీ ఉంది అసలు సౌండ్ లో మాత్రం. Yeah, the Venom is very heavy mix anjapacha. I mean, nenu kuda ide ee movie ki nene chesanu for, I mean, I've just done bass department anamata deeniki ee movie lo. I haven't touched the height channels or the ear level channels, only the subwoofer workouts. So this is a very good bass heavy movie. Ante bass heavy ante maybe it's bass heavy for you or not, that's another issue, but it's definitely a bass heavy movie anjapacha. Worth it. Superb andi. And moving on to the next one, John Wick 2 chapter. So sorry, John Wick chapter 2. yeah inga idi theme gurinchi cheppalante gunshot sounds tappa inke em undadu, but the gunshot sounds in a cave lo jarugutadi. My god, you can hear all those echoes clearly. Actually, if you have a good home theater speaker system, ante proper calibrated unnapudu
one speaker is well neutrally balanced sound signature ee track gurinchi enta worth alanti systems lo meeku telustadi yeah and midway lo gaani hack search gaani fury lo bullets na pakkane nunchi ante nenu vintunnappudu pakkane travel avutuntayi సో సేమ్ ఫీల్ జాన్ విక్ లో కూడా షూట్ చేసినప్పుడు కూడా అది బుల్లెట్ వచ్చి పక్క నుంచి ట్రావెల్ అవ్వదు కానీ బుల్లెట్ వచ్చి మిమ్మల్ని హిట్ అయినట్టు ఉంటుంది దట్ వాస్ ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియన్స్ అండి యా యా దట్స్ ఫర్ ష్యూర్ యా అండి అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ అండి సో హూ ఆర్ ఆల్ ద బేస్ లవర్స్ హూ ఆర్ ఆల్ ద లో ఫ్రీక్వెన్సీ లవర్స్ దిస్ మూవీ ఇస్ డెడికేటెడ్ ఫర్ యు అక్వామ్యాన్ రైట్ రైట్ అక్వామ్యాన్ ఎస్పెషల్లీ ఇఫ్ యు లుక్ ఎట్ ద లాస్ట్ సీన్ ఐ డోంట్ నో వాట్స్ దట్ creature called something but yes, whenever the creature comes down something from underground nunchi vachinappudu Kraglin yeah so that thing when it comes up kadane oh my god it's gonna shake your whole house yeah ee movie when you run it in if you have a four sub configuration no you will definitely get a detail where అసలు ఎట్లా అంటే సీన్ కి తగ్గట్టుగా బేస్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడ నుంచి వస్తుంది మీకు తెలుస్తుంది ఇఫ్ యూ హ్యావ్ ఫోర్ సబ్ బఫర్స్ ఒకటే సబ్ బఫర్ అయినా అండి అల్ట్రా 16 ఎస్సీఎస్ అల్ట్రా 16 అది బీబీనా ఎస్బీనా చెప్పిన వీడియో వస్తుంది దాంట్లో విన్నానండి నాకు తెలుసు దాని స్పీడ్నెస్ ఆ బేస్ ఏంటో నాకు తెలుసు మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ స్పైడర్ మ్యాన్ ఇంటూ స్పైడర్ వర్స్ యా ఇది ఫ్యామిలీ కలిసి చూడొచ్చు ఎస్పెషల్లీ ఇందులో గాబ్లిన్ సీన్ ఉంటది that's the main scene I like yeah goblin scene untadi that's and that's like an hulk scene laga anochu nakaithe nachustadi okka scene then there's another scene where oka teleport avuta untadi oka scene last climax lo so when the teleportation gets ended up oka you get an slight gliding kind of sound ante మొత్తం ఆగిపోతుంది ఇట్ గెట్స్ డౌన్ డౌనింగ్ సౌండ్ వస్తుంది అందులో ఫ్రమ్ ఓవర్ హెడ్ నుంచి కింద మొత్తం త్రీ డైమెన్షనల్ యా ఒక ఫ్లో తీసుకెళ్తారు మిమ్మల్ని ఓకే సూపర్ బండి అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ బల్లని గుద్ది చెప్తాను బెస్ట్ మూవీ అని విన్ డీజిల్ బ్లడ్ షాట్ రైట్ యా బ్లడ్ షాట్ యా యు కెన్ అండ్ మొత్తం నేనే చెప్పుకుంటూ పోతారు మీరు కూడా ఈ ఒక్క movie me chance is because this is your favorite movie so let me give you a chance for your favorite movie yeah thanks bloodshot lo eppudaina gaani vaadu upgrade ayin tarvata hit undundi prathi oka bomb blast lo ellipothunnadanta so that vaadu blast ayin tarvata bomb vibration anedi ikka vellipothundi a vibration frequency ultra 16 lo nen feel ayanu nenu ila blast ayipothunnattu side nunchi I got completely rumbled my shirt. Yeah, for sure. And every fire scene, and also the depends. PB16 lo lag ostadi SB16 lo different ostadi so that's another issue so PB lo entante ad ok output varanga inka penchutadi mem ichinna output inta varaku ante porter subs inka penchestadi vaatini so yeah, I think that's the most of them but seal entante we give some transient effects so seal lokate yeah seal lokate combine cheskon combine chesi cheppali mari atla rendu ki combine chestu cheptandi so ee godzilla king of the monster ippudaithe aa godzilla vachi aa mouth a monster zero ni hit chestado yeah that waves oh no we never expected andi aa seal lo vachi aa waves పోర్టర్ లేవు అసలు తెలియట్లేదు పోర్టర్ లో వింటుంది ఆబ్వియస్ రాదు బికాజ్ పోర్టర్ 1% కూడా ఫీల్ లేదు యా నెవర్ బట్ సీల్స్ ఆర్ దాని సంగతి వేరండి బట్ తీసుకున్న కాడి పెద్ద తీసుకోవాలి సీల్ బట్ ఆ ఫోర్త్ ట్రైలర్ కాబట్టి పోర్టర్ ఎవ్రీవన్ విల్ గో ఫర్ పోర్టర్ సో అందరిని కన్సిడర్ చేసుకొని అలా చెప్పానండి దెన్ టు కవర్ అప్ బేస్ ఇన్ యువర్ హోల్ రూమ్ యా yes అండి దెన్ మూవింగ్ ఆన్ టు లాస్ట్ వన్ ఇన్ డాల్బీ అట్మాస్ మిక్స్ Justice League. This one's my favorite. Yeah, your favorite movie and cheppalanaithe meere. Yeah, it's okay. You continue with this. And last movie lo inka pedda favorite deenkante meer cheppandi. Yeah andi. Justice League vachesi maximum anni andi effects ettu untayante surrounds tappa
సెంటర్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఉంటుంది యాక్టివ్ లోనే ఉంటుంది బట్ సెంటర్ అనేది సో నిజంగా సెంటర్ ని అంత తక్కువ యూటిలైజ్ చేసి అంత ఎక్కువ వాడినట్టు ఫీల్ వచ్చేటట్టు చేసి ఒకే ఒక మూవీ సో జస్టిస్ లీగ్ అండి సరౌండ్ సార్ సీన్ జరుగుతున్నప్పుడు అంటే నార్మల్ గా కూర్చొని మాట్లాడుతున్న సీన్ తప్ప వదిలేస్తే యాక్షన్ జరుగుతున్నంతసేపు 24 hours యాక్టివ్ లో ఉన్నట్టు ఉంటుంది మనకు సరౌండ్. అవునండి అవును. Especially if you, so I love this movie. So have a look and on the scene, Amazon's versus Steppenwolf scene. That's yeah. gonna, especially mother box vibration. Matram, it's gonna. Wow. Naga natsa da vibration. Importantly, mali. Yeah, yeah. Fear ki attract hota hai. Fear ka attract hai. Ab bhai ka atmosphere lo abba. Ye pura paina unna hai nahi. Kinda ke dikat ledu. Yeah, yeah, oh, then. Yeah, those buzzing sounds. yeah, buzzing sounds. Rekkalagote sound gaani. Bondi. Next and next my oh, favorite and nenu dedicated ga design chestunnanu. So Dolby Atmos ayipindi. Next vachesi DTS X movies andi. Oh yeah, once again you have we have missed another famous. This is my favorite. This is Mad Max Fury Road. Arre. Sorry, India wasn't noted down. Mad Max Fury Road. Yes. Yeah. So this is another movie constant activity untadandi indalo matram every speaker is going to be constant indalo movie le kada especially if they end up banese ante especially there's a scene where you have storm untadi sandstorm scene mottham lightning tho paatu untadi aa scene lo. So asalu all channels are pretty active. That our movie kuda we have given 16 objects. So 16 objects so we have done that movie. Yep, superb andi. Next DTS X lek velipodamandi. So DTS X lo so always sure, legendary movies. Legendary movies andi. First place Jurassic Park. Complete trilogy. బట్ డిటిఎస్ ఎక్స్ అది ఒరిజినల్ కోడెక్ కాదు అప్మిక్స్ చేశారు. సో ఒరిజినల్ కోడెక్ లా మనకు వచ్చింది ఓన్లీ అంటే ఫాలన్ కింగ్డమ్ ఒకటి, అంత ముందు వచ్చింది జురాసిక్ ఫాలన్ కింగ్డమ్ దాని ముందు పార్టీ రెండు మాత్రమే. బట్ సో డిటిఎస్ అంటేనే ఆ మూవీ ఓన్లీ ఫాలన్ కింగ్డమ్ అండి. ఫాలన్ కింగ్డమ్ ఒకటేనా? ఓకే, ఆల్వేస్ ఆల్వేస్ ది బెస్ట్ మూవీస్ అండి డిటిఎస్ ఎక్స్ లో. నేనైతే ఇప్పటికి ప్రశాంతంగా నాకు నచ్చిన టైంలో నేను ప్రశాంతంగా కోరుకున్నా అంటే అవి పెట్టుకొని చూస్తాను. నేను జురాసిక్ పార్క్ లో జంతువుని అవి పెట్టుకొని చూస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి కోడింగ్ అది. అండ్ మూవింగ్ ఆన్ టు యువర్ మూవీ అండి ఇన్క్రెడిబుల్ హల్క్. యా ఇన్క్రెడిబుల్ హల్క్ గెట్ రెడీ స్పాయిలర్ అలర్ట్ అంటే నాట్ మూవీ స్పాయిలర్ అలర్ట్ కాదు బ్లూరేలో స్పాయిలర్ అలర్ట్ అని చెప్పేస్తున్నాను. దిస్ ఇస్ డిటిఎస్ ఎక్స్ ప్రో అప్కమింగ్ 4K. సూపర్ మన ఛానల్ చూస్తే ఇదే అందరికి ఎక్స్ప్రో అన్ని కొత్త 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 విషయాలు తెలుస్తాయి. డిటిఎస్ ఎక్స్ప్రో లో నెక్స్ట్ వస్తుంది మూవీ ద ఇన్క్రెడిబుల్ హల్క్ 32 ఛానల్స్ కోడెక్ మూవీ. గెట్ రెడీ ఫర్ ఎవ్రీవన్, డిటిఎస్ ఎక్స్ప్రో లో వస్తుంది రిలీజ్ మీకు ముందే చెప్పేస్తున్నాము. యా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ డిటిఎస్ ఎక్స్ లోనే జస్టిస్ లీగ్ కూడా మళ్ళీ వేసుకోవచ్చు బట్ డిటిఎస్ ఎక్స్ కోడెక్ లో కూడా సపోర్ట్ ఉంది కాబట్టి. అవునండి రెండు ఉన్నాయి దానికి. ఈవెన్ జాక్ స్నైడర్ కూడా జాక్ స్నైడర్ వర్జన్స్ కూడా బాగుంటాయి. ఓకే జాక్ స్నైడర్ ఇస్ ఆల్సో ఎ డిటిఎస్ ఎక్స్ ప్రో. ఓకే యా యా కంటిన్యూ అండి. నెక్స్ట్ డిటిఎస్ ఆడియో తో కాంబినేషన్ గా వస్తుంది మూవీ బట్ ఐమాక్స్ ఫార్మాట్ లో ఉంటుంది. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ మూవీ జుమాంజి. జుమాంజి కంప్లీట్ ట్రిలజీ. యా రెండు ఉన్నాయి కరెక్ట్. అండి జుమాంజి బాగుంటాయి సౌండ్ ట్రాక్స్. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఆడియో పర్ఫెక్ట్ ఎంజాయ్ చేయాలంటే జుమాంజినే. దాంట్లో ఎస్పెషల్లీ సీన్స్ ఏం లేవు. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఆడియో గురించి మాట్లాడుకునే దానికి నాకైతే ఏం చెప్పదలుచుకోలేదు నేను. ఎందుకంటే కంప్లీట్ మూవీ అనేది అట్లా వెళ్ళిపోతుంది, యాంబియంట్ వెళ్ళిపోతుంది, ఫీల్స్ ఫీల్ వస్తుంది. ఇట్స్ అన్ ఐమాక్స్ మూవీ అండి. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ వీడియో ఆడియో ఫార్మాట్ వీ డోంట్ నీడ్ టు డిస్కస్ ఎనీథింగ్ సార్. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? యా యా జుమాంజి ఇస్ రియల్లీ గ్రేట్ మిక్స్ అండి. యాక్చువల్గా ఇంత జుమాంజి లేటెస్ట్ కాకుండా ఐ గెస్ ప్రీవియస్ వాట్ వాస్ ఐ థింక్ ద నెక్స్ట్ లెవెల్ ఆర్ వెల్కమ్ టు ద జంగల్. ఐ గెస్ జుమాంజి వెల్కమ్ టు ద జంగల్ అని ఉంటుంది సెకండ్ పార్ట్. యా
యా సెకండ్ పార్ట్ రైట్ సో ఆ పార్ట్లో ఇట్స్ ఓన్లీ 5.1 మిక్స్ బట్ ది బెస్ట్ 5.1 మిక్స్ అంటే మాత్రం దిస్ ఇస్ ద ఓన్లీ మూవీ ది బెస్ట్ అసలు అసలు 7.1 కాన్ఫిగరేషన్ వాళ్ళు కూడా అసలు అంత క్లియర్ గా చేయలేరు అంత బాగా చేశారు అది సరే అండి ఇంకా ఫైనల్ గా లాస్ట్ వర్డ్ లాస్ట్ మూవీస్ అందరికీ అనుకోవచ్చు హాలీవుడ్ మూవీస్ వాళ్ళందరూ చాలా చెప్తారు కదా మీరు కొన్ని సరే చెప్తారు ఎక్కువ టైం తీసుకున్నారు అనుకోవచ్చు బట్ డీటెయిలింగ్ ఇస్ మ్యాటర్ అండ్ ఫైనల్ మూవీ డిటిఎస్ ఎక్స్ అనుకోండి ఐమాక్స్ అనుకోండి ఐమాక్స్ డిటిఎస్ ఎక్స్ అనుకోండి డాల్బీ అట్మాస్ అనుకోండి ఎవరెస్ట్ అండ్ గ్రావిటీ ఐమాక్స్ అండ్ అట్మాస్ లో చూడండి డిటిఎస్ ఎక్స్ లో చూడండి దేనిపైన చూడండి దీని సంగతే వేరు ఇంకా ఆరో త్రీలో చూస్తే ఇంకంటే ఇంకా అవునండి యా డెఫినెట్లీ ఆరో త్రీ డీ కోసం మనం ఒరిజినల్ క్యాసెట్ కొనుక్కోవాల్సిందే డోంట్ గో ఫర్ డౌన్లోడెడ్ ఎంకేవీస్ డౌన్లోడెడ్ ఎంటూటిఎస్ పెయిడ్ అని వదిలేసండి డిస్క్ వస్తేనే మీకు మధురం తెలుస్తుంది గో ఫర్ డిస్క్ యా ఈవెన్ అప్ మిక్సర్ కూడా బాగానే పనిచేస్తుంది ఇఫ్ రెండిట్లో ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ డాల్బీ ఆర్ డిటిఎస్ వర్షన్ మీ దగ్గర ఉన్న అప్ మిక్సర్ ఆరో త్రీ డీ అప్ మిక్సర్ కెన్ డూ but the problem is you need to have voice of god channel speaker undalsindi to experience adu okate so aro 3d but I highly doubt india lo work aina untada ani konna mandi degre undandi chaala chaala cost petti teichko annaru but anyway swarthi ante andi mana movies ayipoyi mana selection ayipindi mana scene wise kuda explain chesamu that's it viewers sir inge unna unnaya add on one or two bonus points యా నథింగ్ అండి జస్ట్ రిమెంబర్ బై డిఫాల్ట్ కంప్రెస్డ్ వర్జన్ డిఫాల్ట్ అయి ఉంటుంది అది ఎక్కువగా వార్నర్ బ్రదర్స్ ఫిలిమ్స్లో చూస్తూ ఉంటారు డిఫాల్ట్ కొంచెం ఇమ్మర్సివ్ ఆడియో ఫార్మాట్ని చూస్ చేయండి డోంట్ చూస్ ద ట్రెడిషనల్ వన్ జస్ట్ బికాస్ యూ హ్యావ్ ద ట్రెడిషనల్ ఫార్మాట్స్ అండ్ ఆల్సో ఇంకొకటి జస్ట్ బిఫోర్ యూ బై ఎనీ మూవీ హ్యావ్ అ లుక్ స్టాండర్డ్ లో సపోజ్ యూర్ పికింగ్ అప్ మూవీ జాన్ విక్ 3 అనుకుందాం ఎగ్జాంపుల్ ఆ మూవీ స్టాండర్డ్ లో డాల్బీ అట్మోస్ లేదు జస్ట్ డిటిఎస్ హెచ్డి మాస్టర్ ఆడియో ఇచ్చాడు కానీ 4K వర్జన్ లో అట్మోస్ ఇస్తాడు సో అది చూసుకొని తీసుకోండి అని అంటాను నేను జస్ట్ బిఫోర్ బయింగ్ హ్యావ్ అ లుక్ ఆన్ దాట్ సో ఇంకోటి రీజన్ వైజ్ కూడా చూసుకోండి ఇఫ్ యూ గెటింగ్ ఫ్రమ్ యూఎస్ఏ మేక్ షూర్ యువర్ ప్లేయర్ సపోర్ట్స్ ఏ రీజియన్ and UK ని తెప్పించుకున్నారు అనుకోండి ఇట్స్ ఎన్ ఆల్ రీజన్ డిస్క్ సో ఇట్ కెన్ ఈజీలీ సపోర్ట్ యువర్ ఎనీ బ్లూరే ప్లేయర్ సో దట్స్ దమ్ యా థాంక్స్ అండి థాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండి దట్స్ ఇట్ వ్యూవర్స్ నా దగ్గర నుంచి ఒక బోనస్ పాయింట్ ఏంటంటే డాక్టర్ స్ట్రెంజ్ 2016 మూవీ 4K డిస్క్ వచ్చేసి వీడియో బాగుంటుంది బ్లూరేలో 3D బ్లూరే దీంట్లో ఆడియో ట్రాక్ బాగుంటుంది 4K మూవీని 3D ఆడియో ట్రాక్ ని రీమాక్స్ చేయగల కెపాసిటీ ఎవరికైనా ఉంటే రీమాక్స్ చేసుకొని వాడండి సో ఆల్రెడీ హాలీవుడ్ లో స్పేర్ చేంజ్ చేయండి కూడా చెప్పారు సో నేను చెప్తున్నాను నేను రీమాక్స్ చేసుకున్నాను విన్నాను కాబట్టి నాకు తెలుసు ఇట్స్ జస్ట్ 7.1 4K వచ్చేసి అట్మాస్ ఉంటుంది ఇదైతే 7.1 అలా ఉంది మూవీ దాంట్లో చూస్తుంటే దాట్స్ ఇట్ డాక్టర్ స్ట్రెంజ్ 2016 3D బ్లూరే ఆడియో 4K వీడియో దాట్స్ ఇట్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Have a great day. Bye-bye. Bye.